అండ్ అన్వర్ అలీ గారు, ద ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, కెన్ దిస్ ఫిల్మ్, నిహారికా కొణిదెల గారు, వెల్కమ్, వెల్కమ్. ఒక్కసారి ఇగో మీ స్టూడెంట్స్ ఇక్కడ టీజ్ చేస్తున్నారు మేడంని. సో ఒక్క అడుగు ముందుకు వేసి మీరందరూ ఒక ఫోటో. ప్లీజ్ వెల్కమ్ ఆల్ ది యాక్టర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ కమిటీ కుర్రాళ్ళు. దాదాపు 6,000 ఆడిషన్స్ తర్వాత సెలెక్ట్ అయిన కుర్రాళ్ళు వీళ్ళందరూ మన ముందుకు వస్తున్నారు అని అంటే ఆల్మోస్ట్ ఒక క్రికెట్ టీం ఫామ్ చేశారు మన వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఐ థింక్ యూ కెన్ రిలాక్స్. స్టేజ్ పైన అయినా సరే, స్టేజ్ దిగైనా సరే, మేము టీం మాటలు వింటాము. వాటన్నింటినీ ఒకసారి గుర్తు చేసి వాళ్ళందరినీ మళ్ళీ వాటిని మళ్ళీ ఫీల్ అయ్యేలా చేయాలి అన్నారు. మేము త్రూ అవుట్ ఈ స్టోరీ రాసే జర్నీలో ప్రతి డైలాగ్లోనూ మేము మా మెమరీస్ని ఫీల్ అవుతా రాసాము. రేపు మీరందరూ కూడా అలాగే ఫీల్ అవుతారని, మీ మెమరీస్ని అన్నింటినీ మీరు రీఎక్స్పీరియన్స్ చేస్తారని ఖచ్చితంగా నేను చెప్పగలను. అండ్ థ్యాంక్స్ ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ వన్స్ అగైన్ టు నిహారిక కుందేల గారు అండ్ ఫనీ గారు. థ్యాంక్స్ అన్న ఎదువన్స్ అన్న. థ్యాంక్ యూ అండి. ప్రొడక్షన్లోంచి ఈ సినిమా వస్తున్నందుకు అండ్ చాలా అంటే ఈ ప్రొడ్యూసర్గా నాకు ఫస్ట్ పరిచయం అయింది నిహారిక గారు అయినా. తర్వాత చాలా ఎండింగ్లో, ఆల్మోస్ట్ సినిమా ఎండింగ్లో నేను ఫనీ గారితో మాట్లాడడం జరిగింది. ఒక 3 hours 4 hours కంటిన్యూస్గా చాలా ఇంప్రెస్ అయిపోయాను. అంటే ఆయన మాటలకి ఈ సినిమాకి ఎంత ఇంటర్లింక్ ఉంటుందంటే కంప్లీట్గా అందరం నోస్టాల్జియాలోకి వెళ్ళిపోతాము అనేంత ఫీల్ వచ్చింది. సో ఇద్దరు ప్రొడ్యూసర్స్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ వంశీ అన్న చాలా చెప్పాలి, బట్ ఇప్పుడు కొంచెమే చెప్తాను, మిగిలింది చాలా ఉంది, అప్పుడు చాలా చెప్తాను. ఒక 4 years back ఇదే రోజుల్లో కోవిడ్ టైంలో, ఆల్మోస్ట్ ఇదే టైంలో, ఐ మీన్ సేమ్ టైంలో 6 to 8 ఆ మధ్యలో నాకు కాల్ వచ్చింది. అన్న ఈ మూవీ నారేట్ చేశారు నాకు అండ్ సుభాష్ అన్నయ్యకి. ముగ్గురం కూడా అంటే మేమిద్దరం చాలా షాక్ అయ్యాం. ఫస్ట్లో 14 మంది హీరోలు అనుకున్నారు. 14 మంది హీరోలు అన్నప్పుడు అన్న ఇది అవుతుందంటారా అంటే మనం చేద్దాం తప్పకుండా అవుతుంది అని చాలా బూస్ట్ ఇచ్చి 4 years ట్రావెల్ చేసి ఇంతవరకు వచ్చాము. ఆ తర్వాత డైరెక్షన్ టీమ్, మంచి డైరెక్షన్ టీము, టెక్నికల్ టీము అందరూ దొరకడంతో చాలా గొప్పగా వచ్చిందని ఫీల్ అవుతున్నాము. అండ్ మోర్ ఓవర్ 6,000 ఆడిషన్స్ అన్నారు, ఇంకా ఎక్కువే చేశాము. ఆ 6,000 ఆడిషన్స్ చేసినందుకు డైరెక్షన్ టీమ్కి అండ్ దాన్ని లీడ్ చేసినందుకు మా వంశీ అన్నకి చాలా థ్యాంక్స్. అండ్ ఫైనల్లీ ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఈ సినిమాలో 90% ఆఫ్ ది పీపుల్కి ఇది ఆరంభం. చాలా అందంగా, అద్భుతంగా, అర్థవంతంగా ఆలోచింపజేసేలా ఉంటుందని నమ్ముతున్నాను. మీరు అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. వినిపిస్తుంది, బాగానే వినిపిస్తుంది. గుడ్ ఈవినింగ్ ఆల్. థ్యాంక్స్ టు మీడియా పీపుల్, చాలా ట్రాఫిక్లో వచ్చారు, థ్యాంక్స్ అండి. ఈ మూవీ గురించి చెప్పాలనుకుంటే ఇక్కడ అందరూ కొత్త వాళ్ళేనండి. మా అందరినీ నమ్మి మమ్మల్ని సపోర్ చేసిన హరిక గారికి చాలా చాలా థ్యాంక్స్. మా రాజుగారు మంచి ఫ్రెండ్స్ పెట్టారు, చాలా థ్యాంక్స్ అండి. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్.
చేతిలో రాసుకున్నది ఆపర్చునిటీ గారు. This is my third project with them. So first of all, I want to thank producer garu, pani garu, Niyar garu. And second, it's a brilliant script. And vinna tarvata edu garu nanna chaala trust chesi ikkadaaka teesochaaru. So I just want to thank, what a brilliant script. Moreover, ante there are a lot of people have been involved and so much have done. So we've been thinking like this is going to be a నోస్టాలజిక్ ఫిల్మ్, మీరు అందరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ ఎ బ్రిలియంట్ టీమ్, అన్వర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, ప్రణయ్, మెయిన్ రమేష్ గారు, వీళ్ళందరి సపోర్ట్తో వీ హ్యావ్ డన్ అ బ్రిలియంట్ జాబ్. మీరందరూ ఇంకా ఇట్ ఇస్ జస్ట్ ద టీజర్ అండ్ ద లాట్ మోర్ టు కమ్. వి ఆస్కింగ్ యూ టు జస్ట్ సపోర్ట్ అస్ యాజ్ వి కంటిన్యూ ఎంబార్కింగ్ టు జర్నీ ఆఫ్ టు రిలీజ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. వంశీ గారు ఈ ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు మేము కూడా 11 మంది అంటే హీరోలని కాదు 11 మంది జీవితం అని చెప్పాడు ఆయన. ఒక 11 మంది వ్యక్తుల జీవితంలో ఒక 30 ఇయర్స్ ఆఫ్ వాళ్ళ జర్నీని మనం చూపిద్దామండి. వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి వాళ్ళు ఒక మెచ్యూరిటీ వచ్చే వరకు ఆ లైఫ్లో ఉండే అన్ని ఎమోషన్స్ కలిపి చూపించాలండి అని చెప్పారు. కానీ చెప్పినప్పుడు చాలా చిన్న సినిమాలో తీయాలని చెప్పి వచ్చారు. కానీ ఆయన 30 ఏళ్ళ జర్నీని మనం చాలా చిన్న సినిమాలో తీయాలంటే అప్పుడే నాకు డౌట్ వచ్చిందండి. ఏమండి మీరు 30 ఏళ్ళ జీవితం అంటున్నారు, మొత్తం తీసుకెళ్ళాము గోదావరి రూట్ని తీయాలని చెప్పి వేగా ఎక్కడ తీయాలి, ఏం తీయాలి, అన్నీ చాలా ఉన్నాయి, రిస్ట్రిక్షన్స్ మాత్రం చాలా ఉన్నాయి. కానీ చాలా చిన్న సినిమాగా తీయద్దామని చెప్పి వచ్చారు ఆయన. స్క్రిప్ట్ అంతా విన్న తర్వాత నిహారిక గారికి చాలా బాగా నచ్చింది. ది సేమ్ టైం స్క్రిప్ట్ నాగబాబు గారికి కూడా చెప్పారు, ఆయనకు కూడా చాలా బాగా నచ్చింది. పనిగారికి పనిగారు కూడా విన్నారు, ఆయనకి చాలా బాగా నచ్చింది. సరే అయితే పనిగారు అంతకుముందే ఒక సినిమా చేస్తున్నారు అని అన్నారు, కలిపి చేద్దామండి. ఎందుకంటే మన వంశీ గారు చెప్పిన సినిమా చేయాలంటే ఒక ప్రొడక్షన్ సరిపోదు, కాబట్టి మీతో మేము ఇద్దరం కలిపి చేద్దామండి అంటే సరే అని చెప్పి ఒప్పుకొని అందుకని వెళ్ళి గోదావరి రోడ్లో ఆయన చెప్పిన లొకేషన్స్, ఆయన చెప్పిన టైమింగ్స్, పాపం 11 మంది కుర్రాళ్ళని సెలెక్ట్ చేశారు. వాళ్ళు 11 మంది కుర్రాళ్ళు అంటే ఆయన ఒక 3 సంవత్సరాలుగా పాపం ఆయన్నే నమ్మి ఇదే స్క్రిప్ట్తో నడుస్తూ ఉన్నారు. ఎంతగా కష్టపడ్డారంటే ఈ సినిమా కోసం వాళ్ళు అసలు ఏ రోజు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వాళ్ళు చాలా బాడీ వైజ్ కానీ ట్రాన్స్మిషన్ కానీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ కానీ ఎన్ని వర్క్షాపులు చేశారు. ఆయన 3 ఏళ్ళ నుంచి వర్క్షాపులు చేస్తున్నారు, ఒక 6 నెలలు గ్యాప్ ఇస్తున్నారు, మళ్ళీ పాపం మళ్ళీ ఒక మామూలు రెగ్యులర్ డేస్కి వచ్చి పాపం 5 కేజీలు 10 కేజీలు పెరిగితే మళ్ళీ కాదు కాదు కుదరదమ్మా మళ్ళీ 10 కేజీలు తగ్గాలంటారు. మళ్ళీ తగ్గి మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారు వాళ్ళు. వాళ్ళు ఎంతో కష్టపడి ఈ సినిమా కోసం, ఎందుకంటే సినిమాని చాలా నమ్మారు కాబట్టి, స్క్రిప్ట్ని వంశీ గారిని చాలా నమ్మి వంశీ ఏది చేయమంటే అది, వాళ్ళకి అసలు ఇంకేది లేదు స్క్రిప్ట్ ఏంటి అని కాకుండా వంశీ ఏ రోజు ఏది చెప్పినా తనని పూర్తిగా నమ్మి ఈ స్క్రిప్ట్ని వాళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి ఈ సినిమాలో చూస్తే నిజంగా మనం కూడా చూస్తే ఒక 11 మంది లైఫ్లానే ఉంటుంది. ఇది ఒక సినిమాలాగా కాదు, ఒక 11 మంది లైఫ్ని చూస్తున్నట్టే ఉంటుంది. ఈ 11 మంది క్యారెక్టర్లతోటి ఇంకా ఎన్నో క్యారెక్టర్స్ దీంట్లో మధ్యలో వస్తాయి. ప్రతి క్యారెక్టర్ది జనరల్గా మనం ఒక సినిమా చేసినప్పుడు మనం హీరో క్యారెక్టర్తో మనం పోల్చుకుంటాం, కానీ ఈ క్యారెక్టర్లో ఈ సినిమాకి వచ్చేసరికి 11 మందిలో ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్తో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. దీంతోపాటు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరూ కూడా కొత్త వాళ్ళు. పైగా వంశీ గారు ఫస్ట్ నుంచి అంటే అందరూ కొత్త వాళ్ళతో చేయాలని దాంతోనే ఉన్నారు కాబట్టి అందరూ కొత్త వాళ్ళతోనే చేసాం. అందులోని మా రాజుగారు ఆడి మాతో ఒక 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఆయనకి ఆయన ఎంత అందంగా చూపించారంటే మాకు ఆల్రెడీ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, అలాగే తర్వాత హలో వరల్డ్ కూడా మాతో పాటు మేము వెబ్ సిరీస్ చేసాం, దానికి కూడా రాజుగారు చేస్తున్నారు. ఈ చేసిన వల్ల ఆయన కూడా ఆయనే అన్నారు రాజుగారు కావాలండి. ఇందులో ప్రతి టెక్నీషియన్ని కూడా ప్యూర్గా మా వంశీ గారు ఎత్తుకున్న టెక్నీషియన్సే, ఎందుకంటే ఆయన భరించే టెక్నీషియన్స్ ఆయనే ఎత్తుకోవాలి. అంటే మనం ఎవరన్నా తీసుకొచ్చాము కూడా ఎంతసేపు ఉంటారో తెలియదు, అందుకోసం చెప్పి ఆయనే ఎత్తుకొని ఆయనే ఎత్తుకున్నారు అటు హరిదీప్ గారు. కానీ మళ్ళీ ఏం చెప్పినా అంటే ప్రతి టెక్నీషియన్ ఆయనతో 3 ఏళ్ళ నుంచి జర్నీ చేశారు. ఎవరు అంటే మేము సినిమా 6 నెలలు తీసాము, కానీ ఈ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఆయనతో 3 ఏళ్ళగా జర్నీ చేశారు. కాబట్టి ఈ స్క్రిప్ట్ గురించి యాజ్ ఎ ప్రొడ్యూసర్స్గా మాకు కన్నా కూడా ఈ ఆర్టిస్టులకి ఈ టెక్నీషియన్లకి దీంతో పనిచేసి ప్రతి చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా చాలా బాగా తెలుసు, ఎందుకంటే చాలామందికి స్క్రిప్ట్ చెప్పున్నారు, చాలామందికి ఈ స్క్రిప్ట్ చాలా బాగా నచ్చింది. అందరూ ఏంటంటే దీన్ని ఎలాగ సినిమాగా చేయగలం అనేది తప్ప అది ఫైనల్గా మా దగ్గరకు వచ్చింది. నిజంగా మేము కూడా మ్యాక్సిమం కష్టపడి ఆయనకి ఏదైతే అనుకుంటున్నారో, వంశీ గారు ఏదైతే సాటిస్ఫై అయ్యారో అంతవరకు మేము చేసామని అనుకుంటున్నాము.
ఇంతవరకు అయితే చాలా బాగా వచ్చింది, నేను కూడా నమ్ముతున్నాను బాగా వచ్చిందని. ఇంకా డబ్బింగ్ స్టేజ్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది. అలాగే దీనికి సాంగ్స్ అనుదీప్ గారు ఆడేపటికి ఈయన ఈ జర్నీ స్టార్ట్ అయ్యేటప్పటికీ ఇంకా హనుమాన్ స్టార్ట్ అవ్వలేదు. హనుమాన్ 2 సంవత్సరాలు తీసిన తర్వాత వీళ్ళ జర్నీ ఇంకా కంటిన్యూ అవుతానే ఉంది. హనుమాన్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకా మా స్టార్ట్ అయింది. అలాగే ఈ సినిమాలో ఒక మేజర్ యాక్షన్ పార్ట్ ఉంది, దానికోసం ఎవరి కోసం వెళ్దామనుకున్నప్పుడు మన విజయ్ మాస్టర్ గారిని అనుకున్నా. అప్పటికే వంశీ గారు చాలా భయపడ్డారు, ఎందుకంటే వంశీ గారు అనుకోకుండా ఈ ప్రాజెక్ట్లోకి వచ్చిన అతిపెద్ద టెక్నీషియన్ ఆయనే. మాతో పోలిస్తే అందులో కాలం వంశీ గారు కొన్ని బాధ ఏంటంటే ఈ టెక్నీషియన్ అందరూ నా మాట వింటారు, విజయ్ గారు వింటారో వినరా అని. అంతే తప్ప పెద్ద టెక్నీషియన్ చిన్న టెక్నీషియన్ కాదు. విజయ్ మాస్టర్ గారు రమేష్ గారు తీసుకొస్తున్నారు, ఈయన మా మాట వింటారో వినరా అనే దాంట్లో వస్తే కాదని చెప్పి ఆయన తీసుకొచ్చి ఆయన కూడా పాపం వంశీ గారు మాట వినేలాగా పాపం మేము బతిమాలో బామాలో ఆయనకి ఏం కావాలో అలాగ చేయించాము. చాలా సాటిస్ఫాక్షన్ వచ్చి ఉన్న ఒక యాక్షన్ పార్ట్ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా వచ్చింది. అలాగే దీనిపైన అన్వరాలి గారు ఎడిటర్ గారు కూడా, ఆయన కూడా 3 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నారు. ఇందులో ఏ టెక్నీషియను కాదు, అందరు టెక్నీషియన్స్ ఆల్మోస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా 10 మంది పనిచేసేవారు, పాపం 4 5 మిగిలారు. అందరూ చాలా బాగా వర్క్ చేసి ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక మంచి ప్రాజెక్ట్ మీ ముందు తేడు. ఇంత ఇన్ని 3 సంవత్సరాల జర్నీ ఏంటంటే ఒక మంచి ప్రాజెక్ట్ మీ దగ్గరికి తీసుకురావాలి అనే ఒక కష్టంతో ఇన్ని వదలకుండా. జనరల్గా ఏంటంటే ఒక సంవత్సరం అయ్యేటప్పటికి ఎవరికి ఎంత వరకునో ఒక అసిస్టెంట్ తిరిగి ఎక్కడో నీరసం వస్తుంది, ఇంకా ఒప్పుకోవట్లేదు ఇంకోటో. కానీ ఆయన ప్రాజెక్ట్ని ఎంతగా నమ్మారంటే 80% ఈ ప్రాజెక్ట్ని ఆయన అనుకున్నట్టు మాత్రమే అవుట్పుట్ రావాలనే ఒక ఉద్దేశంతో ఎన్నో చోట్ల తిరిగి ఫైనల్గా మా దగ్గరకు వచ్చి ఆగింది ఈ ప్రాజెక్టు. మేము అని అనుకున్నట్టుగానే చేయగలిగాము. అసిస్టెంట్ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ మేము మాకు కావాల్సినట్టు వాళ్ళకు వర్క్ ఇచ్చారు. అందుకని మీకు కూడా ఈ ప్రాజెక్ట్ బాగా నచ్చుద్దని ఆయన చెప్పినట్టు మీ చిన్నతనాన్ని గుర్తు చేస్తుందని. చిన్నతనమే కాదు, మీలో చాలా ఎమోషన్స్ని అది టచ్ చేస్తుంది. ఈ సినిమా బాగా వస్తుంది, మీ అందరూ కూడా బాగా నచ్చుద్దని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మాతో ఎన్ని బాధలు భరించే ఆర్టిస్టులకి అలాగే మా టెక్నీషియన్లు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాము. ఇంకా అయిపోలేదు అనుకోండి, ఇంకా 1 మంత్ ఉంది ఏంటోటి, తర్వాత ప్రమోషన్స్ అవన్నీ ఉన్నాయి, అన్నీ కూడా మాతో ఉన్నందుకు అందరికీ కూడా మీ ద్వారా నేను ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంత చెప్పారు కదా, ఇన్ని జరిగాయి, ఇన్ని నెలలు సంవత్సరాలు, ఎంత ఖర్చు అయింది, ఎన్ని కోట్లు? నిజంగా ఖర్చు కన్నా కూడా ఈ సినిమాకి ఏదైతే స్క్రీన్ మీద కనపడుతుందో దాని వరకే ఖర్చు పడదాం మొదలైంది ప్రిపేర్ అయ్యాం. చాలా మీరు ఈ సినిమా చూసినప్పుడు ఏదైతే మీరు చూస్తారో ప్రతి రూపాయి స్క్రీన్ మీద ఉంటుంది. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు ఏదైతే వంశీ గారు కష్టపడ్డారో అదేంటి పూర్తిగా మేము పట్టే ప్రతి రూపాయి స్క్రీన్ మీద రావాలనే ఉద్దేశంతోనే చేసాము. అలాగే సినిమా ఉంటుంది సూపర్. అంటే 11 మంది కుర్రాళ్ళు ఉన్నారు కాబట్టి 11 కోట్లు అలా ఖర్చు అయిందా? అలా ఎందుకంటే ఆయన పింక్ ఎలిఫెంట్ ఆయన ఎత్తుకున్నదే చాలా తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీలో చేస్తామని. ఆయన వేరే బ్యాండ్ దగ్గరికి వెళ్ళండి ప్లాన్ ఇండియా సినిమా అయ్యేది, మేము మాత్రం అలా చేయలేదు. అసలు ఎంత స్మార్ట్ ఆన్సర్స్, మీ చేతి నుంచి మైక్ తీసేసుకోమంటున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ. నాకు కోవిడ్ హాలిడేస్లో జరిగిన టూ బెస్ట్ థింగ్స్ అంటే ఒకటి హనుమాన్ అండ్ ఇంకోటి వంశీ పరిచయం అవ్వడం. సో నేను ఎప్పుడూ కంపోజర్ అవ్వాలి, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని ఎప్పుడు అనుకోలేదు. చాలా బలవంతంగా చేశారు ఆయన. బలవంతంగా అంటే నేను అవ్వగలను, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వగలను అనే నమ్మకం తెప్పించారు ఆయన. సో చాలా పెద్ద ఎరకాటములు పెట్టేశారు. ఇంకా నెక్స్ట్ కంపోజర్స్ నన్ను పిలిపించి పాడిస్తారు లేదా నాకు కొంచెం డౌట్గా ఉంది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ వంశీ ఫర్ ట్రస్టింగ్ మీ. చాలా ట్రావెల్ చేసాం, నేను విన్న జీవితంలో ఉన్న ఫస్ట్ నరేషన్ వంశీ. అసలు సినిమా ఇలా చెప్తారా అని నాకు తెలిసింది వంశీ వల్లనే. అండ్ నరేషన్కే ఫ్లాట్ అయిపోయాను నేను. అండ్ అలాగే చాలా ఆ 3 ఇయర్స్లో చాలా జరిగాయి, చాలా కష్టపడ్డారు ఆయన. అండ్ ఫైనల్గా నిహారిక గారు అండ్ ఫణి గారు, థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ వంశీ అండ్ హిస్ విజన్ అండ్ మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాట్ అ బ్యూటిఫుల్ యాక్టర్స్ అందరూ ఉన్నారు, టెక్నీషియన్స్ అందరూ, ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ. ఎవరు యాక్టింగ్ చేసినట్టయితే నాకు అనిపించలేదు సినిమా చూస్తున్నప్పుడు, నేను రీకార్డింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. సో అమేజింగ్ యాక్టర్స్ అందరూ చూస్ చేశారు. సో కుడోస్ టు ఎవ్రీబడి ఆల్ ద. సో కొన్ని దగ్గర మేము కూడా వంశీతో చాలా ఫైట్ చేసాం, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వంశీ ఈ స్టోరీ నా దగ్గరికి పట్టుకొచ్చినప్పుడు, యాక్చువల్లీ సినిమా పాటలు రాసేటప్పటికి సినిమా మ్యూజిక్ అయిపోయింది,
ఓకే, సో నరేషన్లోనే నాకు మ్యూజిక్తో పాటు నరేట్ చేసి వినిపించాడు. ఇంకా మీరు అసలు ఈ సినిమాలో యాక్చువల్ సాంగ్స్ చూడలేరు. ఈ రెండు సాంగ్స్ ఒక కామెడీ, ఒక నొస్టాల్జిక్, బట్ రియల్ ఇమోషనల్ సాంగ్స్ రెండు మూడు ఉన్నాయి. అవి వినేటప్పుడు సినిమా స్టోరీ చెప్పేటప్పుడే నాకు అవి వినిపించేది, నాకు కట్టు నీరు వచ్చాయి. సో నేను పర్టికులర్గా వెళ్ళి నాగబాబు గారికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, సార్ మీరు ఇది ఎలాగైనా వినాలి సార్, ఇది ఈ సినిమా యాక్చువల్లీ ఎలక్షన్స్కి ముందు రావాలనుకున్నాం. సో నేను చాలా స్పీడప్ చేద్దాం, అప్పటికే సిద్ధార్థ రాయ్ నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. కానీ నాగబాబు గారు ఈ సినిమా ఆ కథ విన్నాక అన్నారు, ఇది ఎలక్షన్ ముందు వచ్చినా వెనకొచ్చినా ఎప్పుడు వచ్చినా ఒకటే రిజల్ట్, ఇది గ్యారంటీ బంపర్ హిట్, నాకు ఇది నచ్చింది అన్నారు. సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో సునామీ వచ్చింది, ఇప్పుడు రెండు స్టేట్లలో నెక్స్ట్ సునామీ ఈ సినిమా రిలీజ్ డేట్ వస్తుంది, అది గ్యారంటీ. ఎందుకంటే మేము అందరం మా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు తాలూకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. వన్స్ అగైన్ మా 11-మెంబర్ క్రికెట్ టీం కమిటీ కుర్రాళ్ళు, వాళ్ళతో పాటు ఒక 6 అమ్మాయిలు, వాళ్ళందరికి కూడా, వీళ్ళందరి కెరియర్లు ఈ సినిమాకి చాలా, ఈ సినిమా వాళ్ళు వీళ్ళందరి కెరియర్లు మంచి పీక్ వెళ్ళాలి. మీరందరూ ఒక నోన్ రియల్ క్వాలిటీ పెట్టారు మీరు అందరూ. అంటే లైక్ మీరు చూస్తే అసలు వీళ్ళు యాక్ట్ చేసినట్టు ఉండదు. ఆ కుర్రాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళే ఫైట్ చేసుకుంటున్నారు, వాళ్ళే అన్నీ చేస్తారు. ఈవెన్ చైల్డ్హుడ్ క్యారెక్టర్స్ వీళ్ళవి. సో దే ఆర్ లైక్ మెనీ పీపుల్, మెనీ యాక్టర్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్. మాకు ఇక్కడ ఎవరు కూడా నోన్ ఫేస్ ఉండకూడదు, ఎందుకంటే వీ డోంట్ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఎనీథింగ్ ఆన్ అ సింగిల్ పర్సన్. అంటే వీడు హీరో అనేటట్టు ఎవరూ కనిపించకూడదు. సో ఆ దీంట్లో నిహారిక హెస్ డన్ అ బ్యూటిఫుల్ జాబ్ బై యునో యాక్సెప్టింగ్ వాట్ ఎవర్ వంశీస్ రియల్ రూట్స్లోకి వెళ్ళి ఆవిడ అర్థం చేసుకుంది స్టోరీని. సో షీ హ్యాస్ గివెన్ అ ఫ్రీ హ్యాండ్ టు వంశీ టు సెలెక్ట్ ఎవరు కావాలో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని. అండ్ అమ్మాయిలు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. యాక్చువల్లీ నేను చూసాను చాలా న్యాచురల్గా వచ్చాయి. అంటే వాళ్ళు చేసిన యాక్టింగ్ ఏంటంటే మోడర్న్గా కనిపిస్తారు బయట, మీరు చూసుంటే పల్టూరుగా యాప్ట్గా అలా సెట్ అయిపోయారు, ఇంకా ఏ విధంగా ఇది లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్, మీరు చాలా హార్డ్ వర్క్ పెట్టారు. డైరెక్టర్ వంశీ కానీ మా అనుదీప్, మ్యూజిక్ ఇస్ లైక్ యూనో మెస్మరైజింగ్. మీరు తక్కిమా పాటలు విన్నారంటే ఇంకా ఎక్కువ ఎక్సైట్ అవుతారు. బ్లడ్ బాయిల్ అయ్యే పాటలు ఉన్నాయి, పడి ఏడిచే పాటలు కూడా ఉన్నాయి. నేనైతే ఒక పాట నిజంగా పడి ఏడిచాను, ఇప్పటికీ అది వింటూ ఏడుస్తూ ఉంటాను, అంత మంచి పాట ఒకటి ఉంది. సో కుడ్స్ టు ఎవ్రీవన్, ద టీమ్ షుడ్ బి సక్సెస్ఫుల్, సినిమా షుడ్ బి సక్సెస్ఫుల్. ఈ సినిమా థియేటర్స్లో అందరూ చూడాలి. చూసిఫుల్ యాక్షన్ ఎపిసోడ్తో మన ముందుకు వస్తున్నారని తెలుస్తోంది. సో మాస్టర్ ప్లీజ్ ఒక్క అడుగు ముందుకు వేసి. అందరికీ నమస్కారం. మాట్లాడేదానికి ఏమి లేకుండా మాట్లాడేశారు. థ్యాంక్ యూ సార్, మాకు శ్రమ లేకుండా చేశారు. ముందుగా కమిటీ డిప్యూటీ సీఎం అయిన కొడిదెల కళ్యాణ్ గారికి, కమిటీ కుర్రాళ్ళందరి తరఫున కంగ్రాట్స్ సార్ మీకు. హోల్ టీం నుంచి ఇంకా చాలా ఉన్నాయి, మరి ఇందులోకి వచ్చేద్దా, కమిటీ కుర్రాళ్ళు వచ్చేద్దాం. ఈ కమిటీ కుర్రాళ్ళు కథ విన్న తర్వాత నేను చేయకపోతే చాలా మిస్ అయ్యామని ఫీల్ అయ్యాను. అంటే ఎక్స్పీరియన్స్ ఉంది, కథలు దొరకవు సరిగా. రమేష్ గారు అన్నారు సపరేట్గా, నేను విజయ్ మాస్టర్ గారిని తీసుకొచ్చాను నేను, అందువల్ల కొంచెం టెన్షన్ పడ్డారనేది. సార్ అది మీరు తీసుకెళ్ళకపోతే నేను బాధపడేవాడిని సార్ ఈ సినిమా దొరుకుతున్నాను. దాన్ని ముఖ్యంగా డైరెక్ట్ గారు చేసిన కథ, తను చేసుకున్న విధానం, స్టిల్ సొసైటీలో ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఏం మిస్ అయినాం మనం, ఏం వదులుకోవట్లేదు, వదులుకోవాల్సింది చాలా ఉంది, ఏం వదులుకోవట్లేదు, దేని మీద పట్టుబడుతున్నాం, ఏం సాధిస్తున్నాం, ఎటెటో వెళ్ళిపోతున్నాం అనే దాని మీద అతను చెప్పినది చాలా అండర్లైన్ చేసి చెప్పారు. ఆ కథ ఆ పాయింట్ బాగా నచ్చి నాకు. పర్లేదండి నేను చేస్తానండి అని చెప్పాను నేను. ఆయన కూడా కొంచెం టెన్షన్ పడ్డాను నిజంగానే, ఇతను వినడేమోనని. దీంట్లో కుర్రాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్ ఇవన్నీ కామన్ సార్, వాళ్ళు లేకపోతే తెలియం మనం అందరం కూడా. కుర్రాళ్ళు చేశారండి
ఆ కమిటీ కుర్రాళ్ళకి నా నుంచి ప్రత్యేక థ్యాంక్స్ బ్రదర్. చాలా కష్టపడ్డారు. ఇందాక టీచర్ కూడా చూశాను నేను, షడన్గా వచ్చింది, షాక్ అయ్యాను, ఏంటర్ బాబు ఇలా ఉంది అనేది. అంటే పులి మేక అని కంపోజ్ అంది, అంటే వాళ్ళని మీరు చూస్తే అర్థమవుతుంది ఆ విధంగా ఇబ్బంది పడ్డారు వాళ్ళు పాపం. నాకు బిగినింగ్ డేస్ నాకు మా అన్నయ్య చిరంజీవి గారు అలాంటి ఇది గుర్తొచ్చింది నాకు ఫోటోలు చేసే. అంటే వీళ్ళు పొగడ్డం కాదు ఇది. ఈ ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకుంటే చాలా మీరు మీ లైఫ్ లాంగ్ ఎక్కడ, అదే ఇందాకన్నాను కదా, ఏది పెంచుకోవాలని కాదు, ఏది వదులుకోవాలి ఫస్ట్ తెలిస్తే చాలు అన్నిటికీ రిజల్టే. పోతే మా ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూసర్ గారు మాట్లాడే సార్ ఆల్రెడీ అయిపోయింది సార్, థ్యాంక్ యూ సార్. మా మా అమ్మాయి ఏం చెప్పారు, బెస్ట్ కథ సెలెక్ట్ చేసుకున్నాం అమ్మా, సూపర్ సూపర్. మాట్లాడతారు దీని గురించి చెప్పడిగా అందరిలోకి రీచ్ అవుతుంది. సినిమాలు అంటే నాలుగు సాంగ్లు, నాలుగు ఫైట్లు, నాలుగు అవి కావు. ఇలాంటి కథలు తీయాలమ్మా, రావాలి. ఇది కొంచెం వెనకబడి వెళ్తున్నామా ఏం తెలియలేదు, కానీ ఇది ఒక్కసారి మెలకువైతే చేస్తుంది తప్పకుండా. ఇలాంటి సబ్జెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ గారికి కూడా, థ్యాంక్ యూ. పోతే మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇంతకు సాంగ్ కూడా విన్నాను, చాలా బాగుంది అది, థ్యాంక్ యూ సార్. డిఓపి గారు మంచి ఫోటోగ్రాఫీ ఇచ్చారు, ఏమైనా ఇబ్బంది పెట్టుకుంటే క్షమించాలి. పోతే హోల్ టీమ్కి వన్స్ అగైన్ నేను ఎక్కువగా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదులేండి, ఆయన మొత్తం తీసేసుకున్నారు. ఈ కమిటీ కుర్రాళ్ళు పెద్ద హిట్ అవ్వాలని, చేసిన బ్యానర్కి మంచి పేరు తీసుకురావాలని, వాళ్ళకి భవిష్యత్తు బంగారు బాట పడాలని, అలాగే రమేష్ గారు అన్నట్టు ప్రొడ్యూసర్స్ మంచి డబ్బులు కూడా రావాలి మనసు కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం, థ్యాంక్ యూ. టీం గురించి చాలా పక్షులు ఉంటాయన్నమాట, నటన కోసం ఏదో వెతుక్కుంటూ ఏదో చెయ్యాలని ఎక్కడెక్కడి నుంచో ఎగిరెగిరి వస్తాయి. వచ్చిన వాటికి గూడు గూటి అంటారు కదా, గూడు, ఆ గూడు లేదు. మూడేళ్ళు మూడేళ్ళు అన్నారు సార్ చెప్పినట్టు, నిజంగా నా మూడేళ్ళు వెనకాల చాలా చాలా ఉంది. అవి వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఎక్కడ దొరకాలో తిరిగిపోతే ఒక మహావృక్ష అనుకున్న ఒక చెట్టు కొమ్మ మాకు చోటిచ్చింది. నిహారిక గారు థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఎందుకంటే వెతుకం 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 సార్ చెప్పినట్టు నాతో పాటు వీళ్ళందరూ ఉన్నారు. ఈ 11 మంది 6,000 ఆడిషన్స్ చేశాము, నా డైరెక్షన్ టీం నాతోనే ఉంది. ఎందుకు నమ్మారో తెలీదు, నన్ను కాదు నా కథను నమ్మారు, ఆ కథలో ఏదో ఉందని నమ్మారు, ఆ కథ ద్వారా ఏదో చెప్పొచ్చని నమ్మారు. ఈ నమ్మిన వాళ్ళందరూ కూడా ఉండి నిజం సార్ చెప్పినట్టు ఒక్కొక్కరు 13 కేజీలు తగ్గారు, 13 కేజీలు పెరిగారు, మళ్ళీ తగ్గారు, మళ్ళీ పెరిగారు. ప్రొడక్షన్స్ చేంజ్ అవుతున్నాం, ఏదో దొరకట్లేదు నాకు, ఏదో దొరకట్లేదు నాకు. వచ్చాం వచ్చాం, ఆ వెతుకుతున్న టైంలో నిజంగా ఒక బంగారు బాధ దొరికింది మాకు. అది ఎలా అంటే నిహారిక గారు ఇచ్చిన ధైర్యం. ఆ ధైర్యం ఎలాంటిదంటే, మేడం నేను కొత్త వాళ్ళతో సినిమా చేస్తాను, ఇంత అవుతుంది బడ్జెట్, ఓకే ఈ బడ్జెటే చెప్పాను, అంటే సినిమా ఒప్పించుకోవాలని టాక్టిక్స్, డైరెక్టర్ టాక్టిక్స్. బట్ వెనకాల ఒక మాస్టర్ మైండ్ ఉంది, రమేష్ గారు పసిగట్టేశారు. అరే నాన్న నువ్వు చెప్పిన కథకి ఇక్కడ జరుగుతున్న దానికి అసలు సంబంధం లేదు, నువ్వేం చేయాలో చెయ్యి, మేము చూసుకుంటాలా వెనక అని చెప్పి వెనకాల ఒక ధైర్యం ఇచ్చింది నిజంగా రమేష్ గారు. రమేష్ గారు లేకపోతే నిజంగా ఒక కొత్త డైరెక్టర్ వచ్చి నేను కొత్త టీంని తీసుకొచ్చా, నేను ఎంతోమందిని వెనకాల ఉన్నారు అంటే ఎందుకు నమ్ముతారు, ఎందుకు నమ్మాలి అసలు అసలు నేనేమీ చేయలే, నేను ఎక్కడ పనిచేయలే, నేను ఎక్కడ ఏం చూపించలే, ఏం చూసి నమ్ముతారు, ఏదో నమ్మారు. అది ఏం నమ్మారని వాళ్ళకే తెలియదు, మరి మేడంకి సార్కే తెలియదు, తెలీదు నాకు తెలీదు, నమ్మేశారు. ఆ నమ్మకం ఎంత దూరం తీసుకొచ్చిందంటే మీరు చెప్పినట్టు వాళ్ళు ఎన్నో కష్టాలు పడి ఉంటారు, మా యాక్టర్స్ కానీ మేము కానీ మా టెక్నీషియన్స్ కానీ ఇంట్లో మేము యాక్టర్లు అవుతాం, మేము హీరోలు అవుతాం అని చెప్పి. బట్ నేను ఇక్కడ చెప్తుంది, ఇక్కడ 11 మంది హీరోల్ని కాదు మేము జనాలకి పరిచయం చేసేది, 11 మంది పర్ఫార్మర్స్ని, 11 మంది నటులని. వాళ్ళెవరూ నటించలేదండి, జీవించరు. ఈ వర్క్షాప్ అంతా కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్కి చేసాం, నాట్ ఫర్ డైలాగ్స్. ఆ 11 మంది మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని మీ చిన్ననాటి స్నేహితులు గుర్తు చేస్తారు, మీ చిన్ననాటి స్నేహం గుర్తొస్తుంది, మీ చిన్నప్పుడు మీకున్న భావోద్వేగాలు గుర్తొస్తాయి, మీ ఆనందాలు గుర్తొస్తాయి, మీ నాటినెస్ గుర్తొస్తుంది, మీరు చేసిన అన్ని పనుల్ని వాళ్ళు తీసుకొచ్చి ప్రేమ మీద పెట్టారు అంతే.
ఇక్కడ మా అందరి కష్టం కంటే వాళ్ళ కష్టమే ఎక్కువ ఉంది. సో మా 11 మంది జెమ్స్ అండి. మా మురళీ గారు కోడైరెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ. మా 11 మంది జెమ్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు థ్యాంక్ ఈ బ్యాక్ ఎండ్ నుంచి ఉన్న మా దీపక్ సరోజ్కి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు, అంకిత్ కొయ్యాకి నన్ను నిహారిక గారిని పరిచయం చేసినందుకు. ఐ థింక్ ఎర్లీగా మాట్లాడుతున్నాను అనుకుంటే ఇవన్నీ నేను ఇంకా చాలా తర్వాత మాట్లాడాలి, ఇప్పుడు కాదు. పని అడపాక గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అస్ సార్. మా కుర్రోళ్ళందరినీ మీరు ఓన్ చేసుకున్నారు, అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అలాగే విజయ్ మాస్టర్, నిజంగానే భయపడ్డానండి, చాలా భయపడిపోయాను నేను. నేను మా డిఓపి గారు కూర్చుని అమ్మో సార్కి నేనే చెప్పగలను ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు, అసలు ఏం లేదు సార్. ఒక డైరెక్టర్ అంటే చిన్నోడైనా ఆడు కుర్రోడైనా వయసులో ఎంత ఉన్నా కానీ విజయ్ మాస్టర్కి నేను చూసిన తర్వాత షాక్ అయిపోయాను, సార్ నాకు ఇలా కావాలి సార్ అనేది. ఇప్పటికి వెంటనే ఓకే మీకు ఇలా కావాలి కదా ఎలా కావాలి. నేను నేరేషన్ ఇచ్చిన తర్వాత సార్కి, ఒక చిన్నవాడు సార్ గురించి, సార్ నేను ఒక రిఫరెన్స్ చూపిస్తాను, ఆ రిఫరెన్స్లో నాకు ఏమైనా ఇలా కావాల్సి వస్తుందంటే జస్ట్ ఒక 10 సెకండ్స్ చూపించి నేను ఆపేది. ఈ సినిమా అయిన తర్వాత దిస్ ఈస్, ఇది నెక్స్ట్ 10 ఇయర్స్కి నెక్స్ట్ 20 ఇయర్స్కి రిఫరెన్స్ అవ్వబోతుంది, అలా నేను తీసి చూపిస్తాను అని చేసి చూపించారు. ఆ 5 డేస్ టోటల్ టీం అందరికీ నరకమే, కానీ ఆ నరకం మీ అందరికీ చూపించిన తర్వాత మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రాజుగారు, 3 ఇయర్స్ బ్యాక్ కలిశాను నేను. 3 ఇయర్స్ బాగా ఉపయోగపడుతుంది సార్ నాకు. 3 ఇయర్స్ బ్యాక్ కలిశాను, మళ్ళీ ఏదో అయింది. రాజుగారు రావడం మా టీంలోకి నిజంగా నా అదృష్టం. ఒక విజన్ ఒకటి అనుకున్న తర్వాత అరే కొత్తోడు ఏదోదో చెప్తాడు లేరా చుళ్ళు, లేకపోతే ఇంకోటి చాలా అనుకుంటారు. బట్ నేను అనుకున్న దాన్ని మించి చూసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మా రాజుగారే. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే అనితీప్ దేవ్ గారు, గురూజీ మా అందరికీ, ఆయన ఇచ్చిన ప్రతి పాట ఒక ఆనిమోత్సవం, ప్రతి పాట ఒక అద్భుతం. మనకి రీరిలీజ్లు జరిగిన తర్వాత కన్సర్ట్లు అవుతాయి పాటలు. నాకు తెలిసి మా ఆ రోజులు మళ్ళీ రావు పాట సినిమా రిలీజ్ అప్పుడే పాట కన్సర్ట్ అవుతుంది, దట్స్ ఫర్ ష్యూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అలాంటి పాట మాకు ఇచ్చినందుకు. మిగతా వాళ్ళు మా అన్వర్ అలీ గారు, ఈయన గురించి చెప్పడం కష్టం ఎందుకంటే మిగతా వాళ్ళందరితో పోలిస్తే ఈయన చాలా క్లోజ్ నాకు. ఆయన పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒక సినిమా గురించి ఆలోచిస్తున్నారు 2 నెలల నుంచి ఒకటే, ఆ ఫ్రేమ్ దగ్గర నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆయన చెప్పిందే నేను ఊ అంటాను అనమాట. అంత మంచి ఎడిటర్ ఆయన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అస్ సార్. ముందుగా వీళ్ళందరికంటే ముందు నాతో ట్రావెల్ చేసిన నా రైటర్స్ సుభాష్ చీర్ల, అలాగే కొండలరావు అడ్డగల్ల, థ్యాంక్ యూ సో మచ్. మా అందరికీ కూడా, మీ అందరికీ కూడా ఒక నోస్టాల్జీనే కాకుండా ఒక మంచి వీళ్ళిద్దరి మధ్యన మా ముగ్గురి మధ్యన బాండింగ్ ఎలా ఉండదంటే, పాపం ఎన్ని వెర్షన్స్ రాయించానో నాకే తెలియదు, ఎన్ని వెర్షన్ రాశారో వీళ్ళకే తెలియదు, అన్ని వెర్షన్స్ రాశారు. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా. మీరు చాలా పెద్ద పెద్ద రైట్ అవుతారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సింహ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీరు ఇచ్చిన 3 పాటలు కూడా చాలా అద్భుతమైన పాటలు సార్. అలాగే నేను ఎవరైనా మర్చిపోతానేమో కొంచెం సారీ ఏమనుకోద్దు. జేడి మాస్టర్ ఇక్కడికి రాలేదు, జేడి మాస్టర్కి మొత్తం పాటలన్నీ కూడా ఆయనే కొరియోగ్రఫీ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ జేడి మాస్టర్. అలాగే మా ప్రొడక్షన్ డిజైనర్ ప్రణయ్ నైని, మమ్మల్ని అందరినీ కూడా 90s వరల్డ్లో నుంచి 30 ఇయర్స్ జర్నీని పూర్తిగా చూపించాడు ప్రణయ్ నైని, వాళ్ళ ఆర్ట్ టీం విష్ణు అండ్ టీం అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకేమన్నా ఉంటే తర్వాత మాట్లాడతాను మేడం. బట్ డెఫినెట్లీ మిమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తుంది ఇది, నేను ఆలోచింపు చేసే సినిమా లేకపోతే కూడా రండి కూర్చోండి చూసిన తర్వాత మీ చిన్నతనానికి వెళ్ళి మీ చిన్నతనంతో పాటు టైం ట్రావెల్ చేసి మాతో పాటు జర్నీ చేయండి. ఈ 30 ఇయర్స్ లైఫ్లో మీరేం చేశారో సినిమాలు అందించి కనబడతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అవన్నీ మొత్తం అన్ని మాట్లాడదాం, అందరు పేరునే మాట్లాడతాను, ఏమైనా మర్చిపోతే ఏమనుకోద్దు. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్షన్ టీమ్ నన్ను నిజంగానే భరించినందుకు. కాదు ఆల్రెడీ ఇవాళ టీజర్ లాంచ్ లో అనిపించట్లేదు, సక్సెస్ మీట్ ఫీలింగ్ వస్తుంది ఇవాళ ఇక్కడ స్టేజ్ పైన. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్ కొంచెం.
నేను మా టీం అందరిని విడదీసి ఒకరిని ఒకరిని చెప్పాలనుకోవట్లేదు. మేమందరం ఈ జర్నీలో ఒక ఫ్యామిలీ లాగా అయ్యాం కాబట్టి మా ఫ్యామిలీ నుంచి మీకు థ్యాంక్ యూ సో మచ్. మేము ఇప్పటి వరకు చేసిన కంటెంట్ అంతా చాలా ఎంకరేజ్ చేశారు. టీజర్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ట్రైలర్ వస్తుంది, సినిమా కూడా వస్తుంది. ఇదే లవ్ తోటి మీరు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నాను. సో మా ఫ్యామిలీ నుంచి మీకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ కీప్ ఎంకరేజింగ్ అస్ లైక్ దిస్. థ్యాంక్ యూ. టీజర్ అంతా ఇచ్చారు కదా స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు. సో ఇప్పుడు మీడియాతో ఇంటరాక్షన్ స్టార్ట్ చేసేద్దాము. మీడియా ఫ్రెండ్స్ రెడీగా ఉన్నారు. ఫర్ దట్ ఐ వాంట్ నిహారిక గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. ఒక కథని మాకు అర్థమవుతుంది. అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పెట్టాపూర్ నుంచి పోటీ చేసినప్పుడు ఆయన చెప్పారు ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి వస్తుంది, మొత్తం ఇక్కడ నుంచి చేరుద్దని చెప్పి. సో ఆయన ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా మేము పెట్టాపురం ఎమ్మెల్యే గారు తాలూకు అంటున్నారు. బట్ దానికి ఫస్ట్ మీరు అనుకోవచ్చు అనమాట, యాక్చువల్లీ పెట్టాపురం ఎమ్మెల్యే గారు తాలూకు ఎప్పటి నుంచి కమిటీ కూరలు సినిమాతో నేను ఇస్తున్నాను సీతాపురం వైపు లేకపోతే గోదావరి వైపు. సో మరి అంటే అక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అక్కడ ఏమైనా పెట్టి రీడింగ్ మై మైండ్ పవన్ కళ్యాణ్ గారిని రీడింగ్ మై మైండ్ ఉంటుందా? అయితే వస్తున్నారా? వస్తున్నారు. ఇంకా దానికి ఆలోచిస్తుంది. ప్రస్తుతానికి టీజర్ దగ్గర ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ట్రైలర్ వస్తుంది. రీడింగ్ మైండ్ ఉన్నారు కదా, ఏదో మైండ్ లో ఉంటుంది కదా. రీడింగ్ మై మైండ్ నేను అనుకుంటున్నాను, నేను అనుకున్నాను, మీరు అనుకుంటున్నారా? ఎస్ ఎస్. అయితే యాక్చువల్గా ఇప్పుడు ఇందాక మొత్తం మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు చాలా చెప్పారు, అంటే చెప్పింది చిన్న స్టోరీ అయ్యింది ఇంత బడ్జెట్ అని చెప్పి. సో మరి మీరు విన్నప్పుడు, కథ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఎందుకు ఈ స్టోరీ, మీరు చాలా కథలు వింటుంటారు కదా, దీన్ని ఎందుకు పిచ్ చేయాలనిపించింది మీకు? అంటే డెఫినెట్గా నేను ఫస్ట్ టైం విన్నప్పుడు, నేను ఆంధ్రాలో పుట్టలేదు, నేను హైదరాబాద్లో పుట్టాను. నాకు ఆ భాష అంటే నాకు ప్యూర్ తెలంగాణ ఎలాగైతే అర్థం కాదో అలా ప్యూర్ గోదావరి యాస కూడా నాకు అంతగా అర్థం కాదు. అంటే అంత ఫ్లూయెంట్గా నేను పట్టుకోలేదు. కానీ వంశీ గారు నరేట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఆ గోదావరి. సినిమా ఎక్కడైతే టేక్ ప్లేస్ అవుతుందో ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ దట్. అంటే అదే చెప్పినట్టు 11 మంది హీరోలు, 6 హీరోయిన్లు కాదు, 11 మంది లైఫ్ స్టోరీలోకి ఇట్ జస్ట్ సక్డ్ మీ ఇన్ లైక్ దట్. సో ఐ కుడ్ నాట్ సే నో. నాకు నో చెప్పే ఆస్కారం లేదు ఇంకా, బికాజ్ ఇట్ వాజ్ సచ్ అ గుడ్ నరేషన్. నేను ఆల్రెడీ చెప్పాను, ఇట్ ఇస్ అ వెరీ గుడ్ నరేషన్. మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు మ్యూజిక్తో పాటు వినిపించారు మాకు నరేషన్. సో ఐ థింక్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ ఇమాజినేషన్ సినిమా ఎలా ఉండబోతుంది, లేకపోతే ఆయన విజన్ ఎలా ఉంది అని. సో ఇట్ వాజ్ 100% ఎస్ స్టార్టింగ్ నుంచే. అయితే యాక్చువల్గా ఏంటంటే ఇది సినిమా కింద వచ్చినప్పుడు ఏంటంటే ఒక కొత్త డైరెక్టర్ నమ్మి ఇంత ప్రొడక్షన్ అంటే ఒక చిన్న రిస్క్ అయితే ఉంటుంది. అదే వెబ్ సిరీస్ అంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందు హిట్స్ ఇచ్చారు కాబట్టి పెద్ద రిస్క్ ఏ ఉండదు, రిస్క్ టేకింగ్ తక్కువ ఉంటుంది కదా ఫ్యాక్టర్. మరి ఆ రిస్క్ తీసుకోవడానికి ఎందుకు మీరు ముందుకు వచ్చారు? అంటే ఇలాంటి సినిమా ఆడకపోతే అందులో దేర్స్ నో పాయింట్ ఇన్ ఇట్. ఎందుకంటే ఇలాంటి సినిమా ఇట్ టచెస్ అ లాట్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్. మనం థియేటర్కి వెళ్ళింది మన లైఫ్లో బాధలు మర్చిపోయి సరే ఒక ఒక 2.5 hours ఎంటర్టైన్ అవుదామని వెళ్తాం. బట్ ఆ ఎంటర్టైన్మెంట్తో పాటు మనకి ఇంకేదన్నా ఇంటికి టేక్ బ్యాక్ చేసుకోవడానికి ఇంకేదైనా వస్తే దట్స్ అ బోనస్. అలాంటివి మా సినిమాలో చాలా ఉన్నాయి. అండ్ ఆ రిస్క్ ఫ్యాక్టర్ అంటారా, నాకు ఫనీగా ఉండడం వల్ల ఇట్ వాజ్ లైక్ అ సపోర్ట్ ఫర్ మీ. సో అంత రిస్క్ అనిపించలేదు, ఎందుకంటే ఐ హ్యాడ్ అనదర్ ప్రొడ్యూసర్ వచ్చింది. ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్తూ ఈ సినిమా ఎలక్షన్స్ ముందు వస్తే బాగుండేది అని అన్నారు. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేశారా లేకపోతే? అంటే ఎలక్షన్స్ అనేది సినిమా క్రక్స్ ఆఫ్ ది స్టోరీ కాదండి, ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎలా అయితే మనం ఒక 30 సంవత్సరాల్లో అన్నీ మన లైఫ్లో ఎలా అయితే ఉంటాయో, చిన్నప్పుడు ఆడే క్రికెట్ దగ్గర నుంచి మనం కొట్లో తీసుకునే చాక్లెట్ వరకు, ఆ ఊరు పంచాయతీ ఉంటుంది, లేకపోతే ఆ ఊరు రాజకీయాలు ఉంటాయి, ఆ రాజకీయాలతో పాటు మనకి ఎలాగా అదర్ థింగ్స్ కూడా లైఫ్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయో ఫస్ట్ 30 ఇయర్స్ ఆఫ్ అవర్ లైఫ్ ఒక ఊరు అలాంటి ఊర్లో పెరిగితే కనుక. సో అలాంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయి, కానీ ఇట్స్ నాట్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ పాలిటిక్స్. అంటే ఇటీవల చూసాం మనం మంజువాళ్ళు మాయస్ కాకపోతే నేమ్ ఫేమస్, ఇలాంటివి వచ్చిన కాన్సెప్ట్స్ వచ్చినాయి ఆల్రెడీ. అంటే ఇలా ఉన్నట్టు స్టోరీస్ కదా, వాటితో కంపేర్ చేస్తే ఇదేముంటుంది? అంటే కమిటీ కుర్రాళ్ళు అనేది ఒక కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిల్మ్ అండి. అంటే ఒక 8 నుంచి 30 సంవత్సరాల వరకు ఈ 11 మంది జీవితంలో ఏమవుతుంది, వాళ్ళెవరో జీవితంలో అవుతుంటే నేను ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నానని మీకు అనిపిస్తుంది.
సినిమా చూస్తున్నప్పుడు యూ డోంట్ డిస్కనెక్ట్ ఫ్రమ్ ద క్యారెక్టర్, యుల్ కనెక్ట్ విత్ ద క్యారెక్టర్. ఇప్పుడు శివ అన్న క్యారెక్టర్ ఉంది, సుబ్బు అన్న క్యారెక్టర్ ఉంది, సూర్య అన్న క్యారెక్టర్ ఉంది. ఈయనకి సుబ్బు హీరోలాగా కనిపించవచ్చు, సో ఎండ్ వరకు ఆయన సుబ్బుతో కనెక్ట్ అవుతారు. మీకు శివ అనిపించవచ్చు, మీకు సూర్య అనిపించవచ్చు. సో అలాగా ఒక అమ్మాయి లాగా నేనే ఒక బాయ్ క్యారెక్టర్, ఒక రెండు మూడు క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యి, యా నా ఫ్రెండ్స్ గ్రూప్లో దిస్ ఇస్ హౌ ఐ యామ్ అనిపించింది. కాబట్టి ఐ థింక్ ద కనెక్టివిటీ ఇస్ వెరీ మచ్ దేర్. డైరెక్టర్ మెగా డాటర్స్ అంటే నిన్న చూస్తుంటే నేను సుష్మిత గారు కూడా సినిమా వెబ్ సిరీస్ కి ప్రొడ్యూసర్ చేశారు. ఇప్పుడు మీరు ఇద్దరు ప్రొడ్యూసర్ ఇట్టే ప్రొడక్షన్ వైపు ఉన్నారు కానీ ఆన్ సినిమాకి ఏంటి రావటం లేదు. ఒకటి తమిళ సినిమా ఆల్రెడీ ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉందండి, అది చేస్తే సినిమా రిలీజ్ అవుతుంది. వాటర్ ఫిష్ పోస్టర్ మొన్నే నా బర్త్డేకి రిలీజ్ అయింది, అంతా ఇన్ ప్రొడక్షన్ ఉన్నాయి. యా ఇంకొక క్వశ్చన్ మేడం, అంటే ఇటీవల సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న ఒక విషయం ఏంటంటే అది మెగా ఫ్యామిలీలో ఒక హీరో అల్లు అర్జున్ గారిని అన్ఫాలో అయ్యారు. అంటే యాక్చువల్లీ మీరు అందరూ కలిసే ఉంటారు మెగా ఫ్యామిలీ, ఇటు అల్లు అర్జున్ గారికి కలిసి ఎప్పుడు ఉండేది. ఇటీవల జరిగినటువంటి ఒక ఎలక్షన్స్ ఈ టైంలో కొంత డిస్టర్బ్ అయిన పరిస్థితిలో ఆయన అన్ఫాలో చేశారు, అది ఈ పోస్టర్ లో చూస్తే 11 మంది ఉన్నారు, ఆ పోస్టర్ లో కూడా 11 మంది, అక్కడ వచ్చేటప్పటికి 10 మంది అయ్యారు. ఏమయ్యారు ఇంకో మిస్ అయ్యాడండి ఫోటోషూట్ లో, ఫోటోషూట్ లో మిస్ అయ్యారా సినిమాలో మిస్ అయ్యారా? ఎవరు ఒక్కరు కాదండి, ఇద్దరు లేరుంటున్నారు, 10 మంది ఉన్నారు అక్కడ. 10 మంది ఉన్నారండి, లెక్క పెట్టి అడుగుతున్నా. అయ్యే లేదండి, అది సినిమాలో ఒక మంచి విషయం. మీరు ఒక టీజర్ లో లాస్ట్ పోస్టర్ చూసినప్పుడు ఈ 10 మంది ఒక చోటుకి వెళ్తూ ఉన్నారు, అక్కడ కూడా 10 మంది ఉన్నారు, అక్కడ కూడా 10, ఆ ఒక్కడి గురించి వెతకడానికి వెళ్తున్నారండి వాళ్ళు. అది మీరు రివీల్ చేశానండి, ఇంకా అంతకు మించి నేను చెప్పలేను. ఇంకోటి ఈ గొర్రెల సాంగ్ లో ఎలక్షన్ టైంలో మందం మీద ఎవరు అంటే ఏవన్ గడ అమ్ముతున్నాడు కదా, ఏవన్ ఎవరు? సుధాకర్ అని ఒక క్యారెక్టర్ చేశారండి రమణ భార్గవ్ గారు అని, ఆయన పేరు ఏమనగా పెట్టామండి అందుకు మించి. అంతేనా ఇంకా వేరే ఇంటర్వ్యూ ఉంది? అది ఇద్దరు గారు చెప్పండి సార్. అలాంటిది ఏం లేదు, ఏమని అని పెట్టాడు నాకు కూడా తర్వాత పాటలోనే తెలిసింది సార్. అంటే ఎలక్షన్ టైంలో అప్పుడు ఏమన్నా అని చాలా పేపర్లో రాశారు కదా, ఏమన్నా అంటే వాళ్ళని ఉద్దేశించి పెట్టారా లేక నిజంగా ఏంటి? నాకైతే తెలియదు సార్ ఆయన ఇంటెన్షన్ ఏంటో, నాకైతే చెప్పలేదు మరి మా వాళ్ళు ఏమి తెచ్చదు నా మరి అయ్యి ఉండొచ్చు మరి తెలియదు నాకైతే. లేదు లేదు ఇప్పుడు కాదండి, అప్పుడు కూడా ఏమైనా ఉన్నారు మేము కాదు అంటే ఏం లేదు సార్. ఏమని అంటే ఊర్లో ప్రతి ఊర్లోనూ ఒకడు ఉంటాడు మనకి, ఒకడు ఆ ఊర్లో ఏదో పని చేసినా కానీ ఆడి పేరు ఉంటుంది, ఆడే ఆడు అందుకనే ఆయన ఏమని అంటారు అంతే. మా ఊర్లో ఒక ఏమన్ గాడు ఉన్నాడు, అలా మీ ఊర్లో కూడా ఒక ఏమన్ గాడు ఉంటాడు, ఊర్లో ఏదో పని చేసినాడు ఉంటాడు, అలాగా సుధాకర్ క్యారెక్టర్ అందుకని నేను ఏమన్నా ఉన్నాను, అంతకు మించి ఇంకా అంతకు వేరే ఇంటెన్షన్స్ లేవు అంతే. అనుదీప్ గారు మిజర్ అనుదీప్, హాయ్ బ్రో. హలో సార్, సూపర్ ఉన్నాయి సాంగ్స్. అంటే మీరు హనుమాన్కి ముందే కమిట్ అయ్యి ఉన్నారు, మ్యూజిక్ షూటింగ్ అయితే జరిగి ఉన్నారు. సో అప్పుడే చేశారా ఈ గొర్రెలు అనే సాంగ్ ట్యూన్ అప్పుడే కట్టారా లేదు అంటే తర్వాత చేశారా? ఆల్మోస్ట్ ఒక 10 పాటలు ఉన్నాయి సార్, అది చేసిన లాస్ట్ పాట గొర్రెల పాట. ఈ గొర్రెల పాట వలన అంటే రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ చేంజ్ అయింది, పొలిటికల్లీ కొంచెం అవేర్నెస్ వచ్చింది, అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆల్మోస్ట్ ఆల్ రూరల్ ఏరియాల్లో అన్ని పాట బాగా ప్రచారంలోకి వెళ్ళింది, చుట్టుపక్కల ఉన్న అంటే బెంగళూరు చెన్నై అక్కడ ఉన్న వాళ్ళందరూ ఓట్ వేయడానికి వచ్చారు, వాళ్ళందరూ డిస్కస్ చేశారు, అందరిలోకి బాగా పాపులర్ అయింది. ఇది ముందే ఊహించారా ఈ ఇంత బాగా వెళ్తుందని? ఆయన కథలోనే ఉంది అది అంతా, కథలోనే పాట పోయింది, సో దాన్ని మేము సాంగ్ గా చేసాం అంతే. మీ టైటిల్ కూడా బాగుంది, టైటిల్లో ఒక ఇది కనిపిస్తుంది. అవును సార్, అదే ఆయన కొంచెం ఏదన్నా కాంట్రవర్సీ కూడా అవ్వచ్చు ఊర్లో, ప్రతి ఊర్లోనే ఉంటుంది అది. లేదు సార్, సినిమా చూసి మనకి ఊళ్ళల్లో అంతే. అంబేద్కర్ గారు విగ్రహం పెట్టారు పైన? లేదండి, అంటే అంబేద్కర్ గారు మన జీవితంలో ఒక పార్ట్ సార్, ఆయన గురించి కాంట్రవర్సీ ఏం కాదు సార్, ఆయన మన జీవితంలో అందరికీ తెలియకుండానే ఒక పార్ట్, ఆయన పెట్టుకోవడంలో తప్పేముంది అంతే, అంతకు మించి లేదు. ఒక ఊర్లో
మనకు గాంధీ గారి బొమ్మ ఉంటుంది, రామారావు గారి బొమ్మ ఉంటుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంటుంది, అలాగే అంబేద్కర్ గారి బొమ్మ ఉంటుంది. మా కథలో ఆయన కూడా ఒక పార్ట్ ఉంది అంతే, అంతకు మంచి ఇంకేంటి. చిన్నప్పుడు సైకిల్లో తిరుగుతాం కదండి, మీరు తిరగలేదా సార్? చెప్పండి. చిన్నప్పుడు నేను తిరిగాను, బోల్డ్ సార్ పడ్డాను కూడానే అంతే. సో 11 మంది లైఫ్ అంటే ఊర్లో మనకి చాలా జరుగుతాయి, చిన్నప్పటి నుంచి చాలా ఉంటుంది ఇదంతా. అంటే 11 మంది లైఫ్ 30 ఇయర్స్ ని ఇంక్లూడ్ చేసి పెట్టాను. 2.5 అవర్స్ లో చెప్పేటప్పుడు మీకు కంప్రెస్ చేసినప్పుడు ఏ పాయింట్స్ బాగా హైలైట్ చేశారు అంటే 2.5 అవర్స్ లో చెప్పాలంటే చాలా కష్టం, చాలా లైఫ్ ఉంటుంది. సో ఇప్పుడున్న వెబ్ సిరీస్ కూడా సేమ్ బడ్జెట్లు ఉన్నాయి, ఎక్కువ 5 అవర్స్ 6 అవర్స్ లో కూడా చెప్పచ్చు, కానీ మీరు 2.5 అవర్స్ లో చెప్పేటప్పుడు కొన్ని మిస్ అవ్వచ్చు. సో ఈ పాయింట్స్ మీరు బాగా గ్రిప్పింగ్ ఉన్నాయి. ఇన్స్పిరేషన్ ఏంటి యాక్చువల్లీ కమిటీ కుర్రోల్ సినిమా చేయడానికి? ఇన్స్పిరేషన్ ఫ్రెండ్షిప్ సార్, కంప్లీట్లీ ఇది ప్యూర్లీ ఫ్రెండ్షిప్ బేస్డ్ మూవీ సార్. ఈ 30 ఏళ్ళ జర్నీలో వీళ్ళ స్నేహంలో జరిగిన ఆనందాలు, ఉత్సాహాలు, ప్రేమలు, వాళ్ళ తప్పులు, పొరపాట్లు, ఈ సర్దుదుకునే ఆ 30 ఇయర్స్ జర్నీయే కాదు సార్. సో వాళ్ళ ఎమోషన్ మీద ఆధారపడి ఉంటుంది. చాలా చాలా బాగా చెప్పాం కూడా, 2.5 అవర్స్ మీరు అడిగినట్టు ఆ 30 ఏళ్ళు ఏం చెప్పామో అది ప్యూర్గా మేము అనుకున్నది అనుకున్నట్టు దాంతో చెప్పగలిగాం సార్. నెహర్ గారు అండి, మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు? చిన్న కథ అంటే చిన్న సినిమా అని చెప్పి మీకు మీ దగ్గరకు వచ్చా ఉన్నారు, మీ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా డిస్కషన్ ఉంది, కానీ మా రాను సినిమా సాంగ్స్ హిట్ అవ్వడం అనేది పెద్ద సినిమా అయింది, ఇప్పుడు బాగా అయ్యింది. సో పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలుస్తాను అంటున్నారు. సో ఈ కథను నమ్మడానికి ఫస్ట్ అంటే కొత్త డైరెక్టర్ ఇంతకుముందు ఎక్కడ పనిచేయలేదు అని చెప్పారు. సో ఈయన నమ్మి అంటే కథను నమ్మారా, లేకపోతే డైరెక్టర్ నమ్మి ఈ ప్రాజెక్ట్లో మీరు ఎంటర్ అయ్యారా? ఇద్దరిలో ఎవరైనా ఒక్కరిని నమ్మడం కుదరదండి. డైరెక్టర్ గారు చెప్పిన కథను నమ్మాను అండ్ ఆయన విజన్ నాకు కనపడింది ఆయన ఇచ్చిన నరేషన్లో. సో అందుకని ఇట్ వాజ్ ఐ డెఫినెట్లీ ఇట్స్ నాట్ అ బ్లైండ్ గెట్ గో, ఎందుకంటే కథ బాగుంది అండ్ మా బ్యాకింగ్ ఉంటే, లేకపోతే మా ప్రొడ్యూసర్ గారి బ్యాకింగ్ ఉంటే, విత్ అ గుడ్ టీమ్ ఐ థింక్ వీ కుడ్ మేక్ దిస్ అ బెటర్ ఫిలిం, వీ కెన్ మేక్ ఇట్ అ బిగ్ ఫిలిం అనిపించింది. సినిమా స్టార్ట్ అయిన తర్వాత బడ్జెట్స్ పెరగలేదు మాకు, సినిమా స్టార్ట్ అవ్వక ముందే ఇంత బడ్జెట్ అవుతుంది అని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వి వెంట్ ఆన్ బోర్డ్. సార్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఒకటే చిన్న కథ నుంచి పెద్ద కథగా అప్పుడు బాగా స్ప్రెడ్ అయింది, పవన్ కళ్యాణ్ గారి దగ్గర వరకు వెళ్ళింది, సో ఇది ముందు ఊహించారా, ఎంత కష్టం దీంట్లో, దీని వెనకాల ఎంత కష్టపడ్డారు? సార్ యాక్చువల్లీ నాకు వంశీ అప్రోచ్ అయినప్పుడు ఈ కథ ఆల్రెడీ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు విన్నారు. ఓకే, సో విని ఆయనకి కూడా నచ్చింది ఈ కథ, బట్ బికాజ్ హీఈస్ అ వెరీ బిజీ మ్యాన్ ఎట్ దట్ టైమ్ పాలిటిక్స్లో ఎదిగాడు కాబట్టి, ఏదో విధంగా నా అదృష్టం నా దగ్గరికి వచ్చి వంశీ కథ చెప్పగానే నాకు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్, నా చైల్డ్హుడ్ నుంచి నేను నా జీవితంలో అనుభవించిన అన్నీ నాకు ఈ కథలో కలిగాయి. అంటే ఓ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్ విడిపోతే ఎలా ఉంటుంది, ఆ ఫ్రెండ్స్ మళ్ళీ కలిసేటప్పుడు ఎలా ఉంటుంది, ఆ ఈగోస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మన ఊర్లో మన వీధిలో ఆ పెద్దలు ఎలా మనతో బిహేవ్ చేస్తారు, ఆ పెద్దల మధ్యన గొడవలు అయితే ఎలా ఉంటాయి. సో ఇవన్నీ ఆ బేసిక్ కనెక్ట్ ఏదైతే మన విలేజెస్లో మనం రెగ్యులర్గా చూస్తామో ఆ కనెక్ట్ అంతా ఈ కథలో ఉంది సార్. అండ్ బడ్జెట్ వంశీ అంటే యాజ్ అ డైరెక్టర్ నార్మల్గా ఏంటంటే అవుట్డోర్ బడ్జెట్ డబుల్ అవుద్ది, ఓకే అది వాళ్ళకి తెలియదు. సో అవుట్డోర్ 80-90% అవుట్డోరే తీసాం కాబట్టి బడ్జెట్ వీ వర్ వెరీ క్లియర్ అండ్ దెన్ బడ్జెట్ ప్లానింగ్లో కూడా వెన్ ఎవర్ వీ హ్యాడ్ ఎనీ ఇష్యూస్ వీ హ్యాడ్ మీటింగ్స్ అండ్ ఇమీడియట్లీ సొల్యూషన్స్ వచ్చాయి. ఓవర్ ద బోర్డ్ వెళ్ళలేదు, ఈ సినిమాకి ఎంత అయితే ఖర్చు పెట్టాలో అంతే జాగ్రత్తగా నిహారిక అండ్ రమేష్ గారు ప్లాన్ చేసి అంతే మనం బడ్జెట్ పెట్టాలి అలాగే చేయాలని చెప్పి నీట్గా ప్లాన్ చేశారు. ఈ రోజుకి వీ హ్యావ్ నో కన్స్ట్రెయిన్స్ ఆన్ అంటే ఎక్స్ట్రా బడ్జెట్ ఏమీ అవ్వలేదు. హర్ ప్లానింగ్ వాజ్ వెరీ నైస్ అండ్ మా అంటే తక్కువ వాళ్ళ ప్రమోషన్ మీరు వెన్ ద ప్రొడ్యూసర్ ఈజ్ అ సెలబ్రిటీ, సో మా ప్రమోషన్స్ చాలా తక్కువ బడ్జెట్లో చాలా ఎక్కువ అవుతాయి అండ్ దెన్ వీఆర్ దే షీఈస్ దేర్ సో యునో ఇట్ ఈస్ మచ్ అంటే ప్రమోషన్లోని బడ్జెట్ చాలా తగ్గిపోయిందండి యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నిహారిక. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీ ఉంటారు, ఆయన సినిమా కథ ఆయన పూర్తిగా వినరు, జస్ట్ పాయింట్ నమ్మితే డైరెక్టర్ రిక్వెస్ట్ చేసి అంటారు. బట్ ఈ సినిమా కథ ఆయన చెప్పించడానికి అంటే ఆయన రీజన్ ఏంటి, విన్నారా పూర్తిగా విన్నారా లేదా పాయింట్ చెప్పారా? పాయింట్ డిస్కషన్ చేశారు సార్, ఓకే ఆయన ఆ మూమెంట్లో నాకు చెప్పిన తర్వాత ఈ కథ చెప్పిన తర్వాత ఏంటంటే ఆ కథలో మీరు రిలేట్ చేసుకుంటే మన అంటే మీరు
ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకునే వాళ్ళు మామూలుగా ఎవరు ఓన్ చేసుకుంటారంటే ఆ సినిమాలు మరి కసి ఉండొచ్చు అండి. అంటే సినిమా అంటే చొక్కాలు చూపించుకునే వాళ్ళు అందరం ఓన్ చేసుకుంటాం. మేమందరం అలాగే చిన్నప్పటి నుంచి చూసాం. సో ఈ సినిమా స్టోరీలో ఆ చొక్కాలు చింపుకునే సీన్లు కొన్ని ఎక్కువ ఉన్నాయి. అంటే నిజంగానే మనం యూనో ఎగ్జైట్ అయిపోతాం అనమాట కొన్ని ఇమోషన్స్ అవన్నీ. అండ్ దెన్ యా ఇట్ ఈస్ ప్రెటీ మచ్ రిలేటివ్ ఎందుకంటే ఎలక్షన్ మ్యాటర్స్ కూడా కొన్ని కొన్ని కనెక్ట్ చేసి తిను రాసాడు. చాలా న్యాచురల్గా రాసాడు. అంటే ఒక ఊర్లో ఎలక్షన్ అలా జరుగుతుంది, ఇంకే లేదు. సో ఆ విధంగా చూసుకున్నా ఆ పర్టికులర్ టైంలో మన మనకి జరుగుతున్న అన్ని ఏవైతే మనం చూస్తున్నామో పరిణామాలు, ఎలా అయితే లీడర్స్ ఉంటారు ఆ పర్టికులర్ కనెక్షన్లో కూడా నాకు చాలా ఎఫెక్టివ్గా అనిపించింది. సో ఎలక్షన్ ముందు వచ్చింటే బాగున్నాను, కానీ ఎలక్షన్ తర్వాత ఇంకా పెద్ద హిట్ అవుద్దని మేము అనుకుంటున్నాం. వంశీ గారు, అయితే యాక్చువల్గా ప్రొడ్యూసర్ గారు ఇంతకుముందు చెప్తేనే ఆయన ఏమన్నారంటే పరిణామాలు అవన్నీ చూసి ఆయన అన్నారు కదా యాక్చువల్గా. సో అంటే ఇప్పుడు ఒక సినిమాల ద్వారా కూడా ఏంటంటే వేరే వాళ్ళని కొంచెం మన దాంట్లో ఇన్కార్పొరేట్ చేసి చేయడం అనేది జరుగుతున్నాయి ఈ మధ్యన కొన్ని చూసాం మనం. అవును సార్. సో మీ సినిమాలో కూడా అలా రిలేటబిలిటీ ఉండేలాగా ఏమన్నా ఉంటుంది యాడింగ్స్ ఉంటుంది సార్? ఎందుకంటే ప్రతి ఊర్లో జరిగేది ఉంటుంది సార్, అంతకు మించి లేదు, రిలేటబుల్ అంతే ఉంటుంది. లైక్ 2019లో నేను చూసింది, 2020లో రాశాను, అంతే సార్. అయితే ఇప్పుడు ఇద్దరు ప్రొడ్యూసర్లు అటో పక్క ఇటు పక్క వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ఎవరు స్క్రిప్ట్ ప్రొడ్యూసర్? అరుగుండి ఆయన సార్. లేదు సార్, చాలా సపోర్టివ్ ఉంది. అంటే ఒక అదృశ్యం, నేనేదో అదృశ్యం చేసుకున్నాను, మా కుర్రోళ్ళు 11 మంది అదృశ్యం చేసుకున్నారు, అంతే సార్. సో టీజర్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సినిమా ఒక మెమరీస్ అన్ని మనకి గుర్తు చేస్తుంది అన్నట్టు చెప్తున్నారు కాబట్టి. సో మీరు కూడా మీ ఇంట్లో చాలా మంది కజిన్స్తో పెరిగి ఉంటారు, చరణ్ గారు కావచ్చు, వరుణ్ గారు కావచ్చు, ధరమ్ తేజ్ గారు కావచ్చు, వీళ్ళందరితో. సో మీకున్న ఒక మెమరీ అయినా షేర్ చేసుకుంటారా, లైక్ మీకు గుర్తొచ్చింది లైక్ ఈ స్టోరీ విన్నప్పుడు? నాకు డెఫినెట్గా ఉండే మెమరీ, వెరీ స్ట్రాంగ్ మెమరీ అంటే అది చాలా మందికి తెలుసు అనుకుంటా, ఎవ్రీ సండే చిరంజీవి గారి ఇంట్లో కలుస్తాం మేము కజిన్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరూ, రిలేటివ్స్ అందరూ కాదు క్లోజ్ ఫ్యామిలీ. సో ఆ టైంలో ఒక ప్లేట్ పట్టుకొని నేను తినేదాన్ని కాదు, అందరి ప్లేట్ దగ్గర ఒక్కొక్క ముద్ద తినేదాన్ని. నాకు అది చాలా అలవాటు. సండే అంటే ఇప్పటికీ నా చేతిలో ఒక ప్లేట్ మీరు చూడరు, ఎవరో ఒక ప్లేట్ నుంచి తింటా ఉంటారు. సో ఫర్ మీ దట్ ఈస్ వెరీ గుడ్ మెమరీ. థ్యాంక్ యూ సో మచ్. హరిగారు, సో బేసిక్గా అందరూ పిఠాపూర్ ఎమ్మెల్యే గారి తాలూకా అంటారు, అండ్ మిమ్మల్ని మాత్రం డిప్యూటీ సీఎం గారి తాలూకా అండి. అదే. సో పిఠాపూర్ ఎమ్మెల్యే గారి అమ్మాయిని హారిక గారు అని అంటారు. సో ఆ ఫీలింగ్ ఎలా ఉంది మీకు? ఓ చాలా బాగుంది. అంటే నేను ఐ థింక్ అది ఆ ఫోటో పెట్టిన తర్వాత అన్నారు అనుకుంటా, బట్ డెఫినెట్లీ ఇట్స్ మోస్ట్ హ్యాపీ ఫీలింగ్. ఇప్పటి వరకు ద ఇయర్ హెస్ బిన్ వెరీ గుడ్. సో వే ప్రేయింగ్ దట్ కమిటీ కుర్రాలు సక్సెస్ అయితే దాంతో కూడా ద ఇయర్ విల్ బి వెరీ గుడ్. బేసిక్గా నాకు క్వశ్చన్ ఏంటంటే, నిహారిక గారు అంటే వేరే లాంగ్వేజ్లో కూడా చాలా కొత్త వాళ్ళు, కొత్త సినిమాలు వస్తున్నాయి, బట్ ఆ సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి అండ్ 100 కోట్లు కలెక్షన్ చేస్తున్నాయి. అంటే స్టార్ హీరోస్ లేకపోయినా అండ్ తెలుగులో అంతకంటే బెటర్ సినిమాలు ఉన్నాయి, మంచి సినిమాలు ఉన్నాయి, బట్ 100 కోట్లు అనేది కొంచెం కష్టం అవుతుంది. సో ఇది ఎప్పుడైనా మీరు థింక్ చేస్తారా, ఎందుకు మన తెలుగులో కొంచెం ఎక్కువ కలెక్షన్స్ అనేవి? అంటే ఆ ఇండస్ట్రీలో 100 క్రోర్స్ చేయట్లేదేమో ఒక్కొక్క సినిమాలో. ఐ థింక్ దే డూయింగ్ ఇట్ అక్రాస్ ద సౌత్ స్టేట్స్, లెట్ ఇట్ బి ప్రేమలో ఆర్ మనీమల్ బాయ్స్. అది మనం మిగతా స్టేట్స్కి వెళ్ళిన తర్వాత ఇట్ మేడ్ సో మచ్ ఆఫ్ మనీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అలాగే అంటే యాజ్ తెలుగు ఆడియన్స్ ఐ థింక్ వేర్ లిటిల్ మోర్ ఓపెన్ టు అదర్ లాంగ్వేజ్ ఫిలిమ్స్. సో ఐ థింక్ దట్ ఈస్ ద వన్ రీజన్. బట్ కమిటీ కుర్రాళ్ళు కూడా ఏ భాషా భేదం లేకుండా అన్ని రాష్ట్రాలకి వెళ్ళి అందరూ చూసి అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిటీ కుర్రాళ్ళు అందరికి కూడా కంగ్రాచులేషన్, టీజర్ చాలా అద్భుతంగా ఉంది. యస్. సో నిహారిక గారు, అంటే టీజర్ చాలా ఇంప్రెసివ్గా అనిపించింది, ఎందుకంటే చూసినప్పుడు ఆ సాంగ్స్ 2 సాంగ్స్ కావచ్చు చాలా బాగున్నాయి, ఇంకా సాంగ్స్ కోసం వెయిట్ చేయాలని అయితే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేశారు సానుదీప్ గారు. సో అంటే మళ్ళీ రావు, అదే ఆ రోజుల్లో మళ్ళీ రావు అనే, అంటే అలాంటి సిచ్యువేషన్ అంటే మీకు లైఫ్లో గుర్తొచ్చింది ఏంటి ఆ సాంగ్? ఆ రోజులు మళ్ళీ రావు అన్న నాకు డెఫినెట్లీ ఏంటి అంటే, చిన్నప్పుడు నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్యూ మూవీస్ నేను చూసినప్పుడు మనకి చేంబర్ ఉంది కదా, చేంబర్లో నేను సినిమాలు చూసేదాన్ని. ఎందుకంటే బయట చంపుతారు మరీ చిన్నపిల్లలు కాబట్టి ఫస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ నేను చేంబర్లో చూసి అప్పట్లో చిరంజీవి గారు ఒకళ్ళే హీరో అనుకునేదాన్ని నేను. అంటే నేను మిగతా సినిమాలు చూడలేదు కాబట్టి. సో కానీ మెల్లమెల్లగా నాగేష్ నగర్ సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు, వెంకటేష్ గారి సినిమాలు కూడా
రామానాయుడులోను చేంబర్లోను ప్లే చేయడం చూసినప్పుడు ఓకే ఓకే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి థియేటర్స్లో చేంబర్లో నాకు సినిమా చూడడం అనేది ఐ డోంట్ థింక్ ఐ గెట్ ఇట్ బ్యాక్, ఎందుకంటే ఇప్పుడు ప్రసాద్ లావు అంటున్నారు, ఏంబి అంటున్నారు, ఎక్కడంటే అక్కడ పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేసుకుంటున్నారు. కానీ ఆ ప్లేస్ ఎప్పుడు విజిట్ చేసినా ఇట్స్ లైక్ అ వెరీ గుడ్ మెమరీ ఫర్ మీ, ఎందుకంటే చిన్నప్పుడు స్నాక్స్ కోసం పరిగెత్తింది అదంతా గుర్తొస్తుంది అన్నమాట. నేను వైష్ణవ్ ఎక్కువ డెఫినెట్గా నాకు ఆ రోజులు మళ్ళీ రావు అనిపిస్తుంది. సో నిహారిక గారు, యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే ఎలక్షన్ ముందు నుంచి ఎలక్షన్ తర్వాత వరకు ఎక్కడ చూసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే కనబడతారు. సో చాలా మంచి మెమోరీస్ కూడా మాకందరికి గుర్తు చేశారు ఎలక్షన్ టైంలో. సో అదే ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా చూసాము, చాలా ఆ మెమోరీస్ ఎలా అనిపిస్తాయి చూస్తున్న వీడియోస్ అవన్నీ కూడా ఇస్తాను. నాకు అసలు ఫ్యాన్స్ ఎడిట్ చేసినవి ఇంపెక్కబుల్ ఎడిట్స్ అండి. నేను పోస్ట్ చేసిన పిక్చర్ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద ఫ్యాన్స్ ఎడిట్, కళ్యాణ్ బాబాయ్ గారిది జస్ట్ రిజల్ట్ రోజు ఏదైతే పెట్టానో ఫోటో అది కూడా ఫ్యాన్ ఎడిట్. సో ఆ ఎడిట్స్ చూసి లేకపోతే మా ఫ్యామిలీ వీడియోస్ ఇవన్నీ చూస్తుంటే ఐ జస్ట్ ఫీల్ వెరీ లక్కీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ అండి. సింగిల్ ఫ్రెండ్ పైన వెబ్ సిరీస్ నుంచి ఇప్పుడు సినిమాలకు వచ్చారు, ఇంట్లో కూడా చాలా మంది హీరోస్ ఉన్నారు, ఎప్పుడైనా ప్లాన్ చేస్తున్నారు? ఇట్స్ డెఫినెట్లీ అ బిగ్ లీప్ నాకు. ఈ సినిమా కూడా నేను ఫస్ట్ సినిమా కొత్త వాళ్ళతో చేయాలి అని అయితే స్టార్ట్ చేయలేదు. డెఫినెట్గా ఒక మంచి సినిమా చేద్దామని స్టార్ట్ చేశాను, బట్ ఐ ఫౌండ్ దీస్ బాయ్స్ అండ్ వంశీ గారు. బట్ డెఫినెట్గా ఇఫ్ దేర్ ఇస్ అ గుడ్ స్క్రిప్ట్ దట్ ఐ నేను జస్టిస్ చేయగలను ప్రొడ్యూసర్ లాగా ఒక స్క్రిప్ట్ అనిపిస్తే కనుక డెఫినెట్గా మా ఫ్యామిలీ వాళ్ళతో ఓకే. నిహారిక గారు హాయ్ అండి. హలో అండి, నా పేరు బబిత. కమిటీ కుర్రాళ్ళు చాలా బాగుంది అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ ముందుగానే. అయితే చాలా యంగ్ ఏజ్లో మీరు ఫస్ట్ ప్రొడ్యూసర్గా స్టార్ట్ అయ్యింది మీ కెరియర్, తర్వాత హీరోయిన్గా చేశారు అండ్ స్టిల్ యూఆర్ డూయింగ్ హీరోయిన్గా ప్రొడ్యూసర్గా రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఎక్కువగా మీకు మీరుగా నచ్చేది యాజ్ అ ప్రొడ్యూసర్ అనుకుంటారా లేకపోతే హీరోయిన్గా అనుకుంటారా? మా నాన్న దృష్టిలో చెప్పాలా నా దృష్టిలో? ఇద్దరు దృష్టిలో ఇద్దరివి చెప్పండి. మై డాడ్ లవ్స్ మీ యాజ్ అ ప్రొడ్యూసర్ బికాస్ ఐ థింక్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ థింక్ మై డాడ్ థింక్స్ ఐఎమ్ అ బెటర్ ప్రొడ్యూసర్ దెన్ హిమ్. దట్స్ అ బిగ్ కాంప్లిమెంట్. బిగ్ కాంప్లిమెంట్ ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమాకి 4 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అరే వింటారా? ఓకే. బట్ ఐ థింక్ దెర్ ఇస్ కంపారిటివ్గా లెసర్ స్ట్రెస్ ఫర్ మీ ఇన్ యాక్టింగ్ అండ్ ఇట్స్ యాక్టింగ్ హెస్ ఆల్వేస్ బిన్ మై ఫస్ట్ లవ్. సో ఐ వుడ్ సే. అయితే ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీదకి వచ్చేస్తున్నారు ఆల్రెడీ, ఇప్పటి వరకు ఓన్లీ ఓటీటీలో చేశారు అండ్ ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఇట్స్ అ వెరీ బిగ్ టఫ్ అనే చెప్పాలి లిటిల్ బిట్. సో ఇది ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నారు. ప్లీజ్ ఆన్సర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కమిటీ కుర్రాళ్ళు టీజర్ చాలా బాగుంది. సో యాజ్ ఎన్ యంగ్ ఫిల్మ్ మేకర్గా మీరు కొత్త డైరెక్టర్తో అలాగే 11 కొత్త ఆర్టిస్టులతో ఇంట్రడ్యూస్ చేశారు, ఇది చాలా హ్యూజ్ థింగ్ ఇది. సో ఈ మూవీ ద్వారా మనం వాళ్ళ కమిటీ కుర్రాళ్ళు ఒక పవర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ చూడాలా లేకపోతే ఒక కోర్ మెసేజ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తే మూవీ నుంచి? దెర్ ఇస్ డెఫినెట్లీ నో మెసేజ్ అండి. నాకే సినిమాలు చూసినప్పుడు నాకు ఎవరైనా మెసేజ్ ఇస్తే నాకు చాలా చిరాకు. సో నేను నా సినిమా ద్వారా ఏం మెసేజ్ ఇవ్వదలుచుకోవట్లేదు. కానీ మీకు మీ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసి లేకపోతే మరీ ఫ్యూచర్లో మీ పిల్లలకి లేకపోతే మీ ఫ్రెండ్స్ గుర్తు చేసి సినిమా చూసిన తర్వాత మీరు ఎవరైనా ఒక్క ఫ్రెండ్కి ఫోన్ చేస్తే నా సినిమా హిట్ అయిన. ఓకే డన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగ్రాచులేషన్స్, ఇది చాలా బాగుంది అండ్ నాకు తెలిసి వీళ్ళందరికీ వీళ్ళ స్కూల్ డేస్ అన్నీ గుర్తొచ్చుంటాయి. సో వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో మీ ఫాదర్ నాగబాబు గారు చెప్పడం ఏంటంటే సుష్మిత వెరీ స్ట్రిక్ట్ ఇంట్లో అండ్ కజిన్స్ అందరూ కూడా ఆవిడని చాలా స్ట్రిక్ట్లో పెట్టారు అని అన్నారు అండ్ మీరు సుష్మిత గారు చాలా క్లోజ్ అని విన్నాము. సో ప్రొడక్షన్లో ఎంతవరకు మీరు ఆవిడని ఫాలో అవుతారు, ఏమైనా సజెషన్స్ తీసుకుంటారా కథలు విన్నప్పుడు, మీరు కథలు ఓకే చేసినప్పుడు? ఐ థింక్ ప్రొడక్షన్కి వచ్చేసరికి అంటే ఏజ్లో ఎంత నాకు సిస్టర్ పెద్ద అక్క అయినా కూడా ప్రొడక్షన్కి వచ్చేసరికి వీ బికమ్ వెరీ ఫ్రెండ్లీ. అంటే నువ్వేం చేస్తున్నావు, ఇయర్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నావు, నేను ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నా అని చెప్పి ఐ థింక్ ఆర్ కాన్వర్సేషన్స్ ఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్ రాదర్ దెన్ లర్నింగ్స్ ఆర్ టీచింగ్. ఓకే.
సో ప్రొడ్యూసర్గా ఏ కథ విన్నప్పుడైనా సరే ఇది మా కళ్యాణ్ బాబాయ్కి అయితే బాగుంటుంది అని అనుకున్నారా? అదే కళ్యాణ్ బాబాయ్ కోసం ఒక కథ ఏదైనా రెడీగా ఉంది అని ఉందా? యాజ్ అ ప్రొడ్యూసర్గా చెప్పండి. యాజ్ అ ప్రొడ్యూసర్ ఇప్పటి వరకు నాకు అలాంటి స్క్రిప్ట్ అయితే వినలేదండి. ఎలాంటి స్క్రిప్ట్ కోరుకుంటున్నారో చెప్పండి. చాలా యంగ్ మేకర్స్ ఆయన ఫాలోవర్స్ వెయిటింగ్గా ఉన్నారు. ఓ నేనా ఆయననా? మళ్ళీ తీరం అంటే కష్టమే, బట్ ఐ వాంట్ టు సీ హిమ్ ఇన్ లవ్ స్టోరీ. ఇన్ అ లవ్ స్టోరీ? నాకు కళ్యాణ్ బాబు సిగ్గుపడితే చాలా ఇష్టం, సో అందుకని లవ్ స్టోరీ. ఓకే డన్. సో కెన్ ఐ ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్ ఫర్ బాయ్స్? సో బేసికల్గా ప్రకటన చెప్పండి. యాక్చువల్లీ షూట్ మొత్తం అవుట్డోర్ అయింది గోదావరిలో అమరాపురం. సో వచ్చేవారు వన్ వీక్ వచ్చి ఉంటారు. ఆల్మోస్ట్ షూట్ అంతా బాగానే అయింది. గుడ్ గ్రేట్ మెమరీ అంటే మేము వర్క్షాప్ స్టార్ట్ అయిన టైంలో ఫస్ట్ టైం అందరం ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఫీల్ లైక్ హోమ్ అన్నారు. మేము అప్పటి నుంచి ఆఫీస్ నిజంగానే హోమ్లా ఫీల్ అయ్యి అక్కడే అక్కడే టైం అంతా స్పెండ్ చేస్తూ ఉంటాం. డైరెక్ట్ ప్రెజర్ సార్, ఈ సినిమా అంటే మీరు కంప్లీట్ గోదావరి సైడ్ అండ్ మీ నేటివ్ అక్కడేనా? అండ్ సెకండ్ థింగ్, ఓకే సాంగ్లో మనకి పిఠాపురం తాలూకా సార్, తాడేపల్లి కూడా అండి. ఓకే రైట్ సార్. సాంగ్లో చాలా నాస్టాలజిక్ మనకి పాత ఐటమ్స్ అన్నింటినీ అంటే రిప్రజెంట్ చేస్తూ వచ్చారు సినిమాలో. అవి మన అందరూ చూసి అండ్ మీ క్యారెక్టర్ని ఇక్కడున్న ఈ 11 మందిలో రిప్రజెంట్ చేయాలంటే అవుతుంది. ఓ మై గాడ్ సార్, మా బ్యాచ్ ఒక 15 మంది దాకా ఉండేవాళ్ళు అండి. వాళ్ళందరూ ఎలా వీళ్ళు 11 మందిలో ఎలా కనబడతారో, మీకు కూడా ఒక 11 మంది 10 మంది బ్యాచ్ ఉంటారు కదా సార్, వాళ్ళని వీళ్ళలో చూసుకుంటారు. అలా ప్రతి ఒక్కరూ వాళ్ళ బ్యాచ్ని చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ శివ లాంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాడు మన దాంట్లో, కెప్టెన్ లాగా ఒకడు ఉంటాడు. ఆ సూర్య లాగా ఒక క్యూట్ బాయ్ ఉంటాడు, మా సూర్య లాగా. మా విలియం లాగా ఒక నాటీ బాయ్ ఉంటాడు, ఒకడు చిల్లర చిల్లరగా చేస్తూ ఉంటాడు ఊళ్ళో. పెద్దోడు అని చెప్పేసి ప్రసాద్ బెహ్రా చేస్తున్నాడు, వి మిస్ హిమ్ షూట్లో ఉన్నారు. ఆయనలాగా ఒక మంచి ఫన్ చేసేవాళ్ళు ఉంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ చేస్తుంది. అలాగ ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరిని కనెక్ట్ అవుతారండి అందరు. ఇప్పుడు ఈ సుబ్బులాగా కొంచెం యాంగ్రీ యంగ్ మ్యాన్ ఉంటాడు మనకి ఊళ్ళో, నేను అందరితో కనెక్ట్ అయ్యాను నా క్యారెక్టర్లు అన్ని. అది నిజం చెప్పండి సార్, మీరు చేసి ఉండరా? మీరు ఫీల్ అయ్యి ఉండరా? మా అంటే సార్, మామూలుగా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్ మీలో, అందులో ఎవరు సార్ ఇక్కడ ముద్దు పెడితే కడుపు వచ్చింది అనుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు సార్ ఇక్కడ? అందరూ అనుకున్నా లేదా సార్? న్యాయంగా చెప్పండి. అంతే కదా సార్, న్యాయంగా. ఆ ఇంటర్నెట్ షాప్కి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నాం సార్ ఇక్కడ? ఆ షాప్కి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది సార్? మా నూరు జాతరలు చూడలేదా? మా నూరు ఇడ్లీ మామ కొట్టులు లేవా? ఒకే ప్లేట్లో ఫ్రెండ్స్ అందరం కలిపి తినలేదా? ఒకే చోట అందరం స్నానం చేయలేదా? ఒకే చోట ఆడుకోలేదా? అవే ఉంటాయి సార్. వాటిని మనం కనెక్ట్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఒక క్యారెక్టర్. మేడం చెప్పినట్టు మీరు చూసినప్పుడు, అరే నా ఫ్రెండ్ అలాగే ఉండేవాడు, నా పెద్దోడు క్యారెక్టర్ నా మావాడే, ఈ శివావాడు మావాడే, ఈ సుబ్బు మావాడే, ఈ ఆత్రం అనేవాడు మావాడే, ఈ బ్రిటిష్ అనేవాడు మావాడే, అలా ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి కనెక్ట్ చేసుకుంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని మనం ఆన్ చేసుకుంటాం. సో ముక్కలు ముక్కలుగా నాలో ఉన్నారు అందరూ, అందరికీ బెటర్. వీళ్ళు చెప్తారు బెటర్. నిహారిక గారు, యాక్చువల్లీ ఈ ఇయర్ కంప్లీట్లీ మనకి చూసుకుంటే పద్మవిభూషణ్ మెగాస్టార్ గారికి అండ్ నిన్న పవన్ కళ్యాణ్ గారికి గెలవడము, డిప్యూ రిజీమ్ అవ్వచ్చు అండ్ సుష్మిత గారు నిన్న సిరీస్ అది కూడా ఇప్పుడు రన్నింగ్ సక్సెస్ఫుల్ అండ్ ఇది మీరు తీసుకొస్తున్న మూవీ కూడా యాక్చువల్లీ ఇది మెగా నామ సంవత్సరం కింద డిక్లేర్ చేసుకోవచ్చు. సో కమింగ్ అప్ ఈ సినిమాలో మనకి చూసుకుంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి నిక్ నేమ్స్ కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో మీకు చిన్నప్పుడు ఎవరన్నా నిక్ నేమ్ స్కూల్లో కానీ ఏదన్నా పెట్టినట్టు లేదా ఇంట్లో మిమ్మల్ని నిక్ నేమ్తో పిలిచారు? కాంతమని ఎవ్వరు పిలవరు సార్, మా ఫ్రెండ్స్ కొంతమంది పిలిచేవాళ్ళు అంతే కాంతమని. బట్ లేదు సార్, నీహా అంతే. నీహా పాప పాప. ఒక నిమిషం రఘు గారు. మేడం, మనం చూసుకునే సినిమా తర్వాత తీసుకుందాం, జనం చూసే సినిమా ముందు తెద్దాం, మార్పుద్దాం అనే కమిట్మెంట్తో తీసారు ఈ సినిమాని. సార్ మీరు చెప్పినంత అందంగా నేను చెప్పకపోవచ్చు కానీ ఎగ్జాక్ట్గా అదే సార్. థ్యాంక్ యూ సార్. ఒక నిమిషం, ఇది హిట్ అవ్వాలనే కమిట్మెంట్తో యదు వంశీ గారి నాటి కమిటీ కుర్రాళ్ళు ఎక్కడ
తగ్గేదే లే అంటున్నారు వీళ్ళు. తెలివిగా వారు తెలుగోళ్ళు. క్యూట్ నిహారిక గారికి పట్టుదల, స్వయం కృషి రెండు కళ్ళు. మీరు సపోర్ట్ కొట్టండి, మీకే సపోర్ట్ కొట్టండి. అందరినీ అలరించి అల్లరి చేసే వాళ్ళే కమిటీ కుర్రాళ్ళు. సినిమా చూసేటప్పుడు కనపడతాయి 32 పళ్ళు. సినిమాలు వీరి శిల్పి శాస్త్రులు గుర్తుంటాయి కొన్నేళ్ళు. ఈ సినిమా కోసం చూస్తున్నాయి వేల కళ్ళు. అందానికి ఆనందకర, అభినయానికి నిహారిక, క్యూట్ నిహారిక గారికి అంకితం యక్షరమాల. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఐఎమ్ బొమ్మిన వెంకట్, డైలాగ్ రైటర్ మేడం. నా పుస్తకాన్ని డైలీ పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. ఓ వావ్, ఇన్స్పైరింగ్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీకు గిఫ్ట్ గా ఇవ్వచ్చు కదా ఇది? డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వచ్చి గిఫ్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇస్తున్నాను. అడుగుతుంది.